अंदर की नमस्कार वेलकम टू मई चैनल मैं रेसीपी वे आनबकाय दप्पलम इधी चाला पातकाल रेसीपी अलागे चाला टेस्ट उ इपड़ आनबकाय दप्पलम प्रिपेर चुस्टा की इकड़ लेता आनबकाय चाइज आनबकाय पैन तक चक्कनी मुक्ल कटको पेवाली मिक्सी जार तीसुकोनी अंदुलो पाव टी स्पून दाका जीलकर्र याड चेसुकोवाली अलागे ఒక स्पून धनियालु कूडा वेसुकोवाली अंदुलो वेल्लुल्लि रब्बलु अलागे अल्लं मुक्कलु कूडा वेसुकोवाली इवि वेसुकुन तर्वात इप्पुडु ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ముగ్గిన టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా వేసుకోవడం వల్ల ఈ ఆనబకాయ దప్పలం టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక రౌండ్ మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనబకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా salt కూడా యాడ్ చేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు స్పైసీకి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి पाव टी स्पून दाका कारम वेसुकुन तर्वात इप्पुडु मुंदुगा मिक्सी चेसि पेट्टुकुन्न उल्लिपाय पेस्ट कूडा वेसुकोवाली इप्पुडु सन्नगा कट चेसिन पच्चिमिरपकाय मुक्कलु अलागे ओक रेम्म करिवेपाकु अलागे ओक कप्पु चिंतपंडु रसम पोसुकोवाली मनं तिने पुलुपुनि बट्टि चिंतपंडु रसम याड चेसुकोवाली अलागे ओक कप्पु वाटर पोसुकुनि ओकसारि अंता कूडा बागा कलिसेटट्टु कलुपुकोवाली ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం వేసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీస్తే ఈ ఆనబకాయ ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికి ఇలా ఉంటాయి ఇప్పుడు ఈ ఆనబకాయ దప్పలానికి తాలింపు యాడ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత 1 స్పూన్ చాయ్ మినపప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే 1/2 కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపును చక్కగా వేగించుకోవాలి చూపిస్తున్న విధంగా తాలింపు ఈ కలర్ వచ్చే వరకు ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి తాలింపు చక్కగా వేగితేనే ఈ ఆనబకాయ దప్పలం టేస్ట్ బాగుంటుంది తాలింపు చక్కగా వేగి ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కుక్కర్ లో ఉడికించుకున్నది ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తాలింపు అంతా కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అయిన ఆనబకాయ దప్పలం రెడీ అవుతుంది ఇలా చేసుకొని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నంబర్స్ కు షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫ్రెండ్స్